సో రఘు సార్ చెప్పింది, నేను ఇది కూడా ఈ కంటిన్యూషన్తో రికార్డ్ చేయి బాస్. రవి కంటిన్యూషన్ చెప్పు, నా దగ్గర రండి సార్. ఇది నేను ఫస్ట్ ఒక యూట్యూబ్లో చూశాను, ఇలాంటి మస్తు మాట్లాడతారు, గీడ పెట్టుకుంటే గాడవుతాది భయ్. నిజం చెప్తున్నాను, ఓకే నా యాసలు చెప్తున్నా, ఇంత ఉంది అది ఎలా పనిచేస్తుంది. ఎందుకంటే నేను ఏదైనా కాస్త డీప్గా ఆలోచిస్తా, తర్వాత నేను దాన్ని పట్టించుకోలేము. ఒకసారి గోవాలో, గోవా అంటే మీరు వేరే ఆలోచించకండి, మాది అక్కడ సెమినార్ అయింది, మాది సెమినార్ అయింది, జూనియర్ ఛాంబర్ది సీనియర్ మెంబర్ అసోసియేషన్. నా రూమ్మేట్ ఈ చిన్నది పెట్టుకుని వచ్చాడు, ఏంటంటే ఆయన చెప్పాడు ఇవన్నీ తక్కువ చేస్తాడు, ఛార్జింగ్ పెడుతుండవు, ఇది అది ఎట్లా అంటున్నాడు. నేను నమ్మలే, నేను అల్గగా నమ్మ, నేనేది నమ్మను బస్. దాని తర్వాత వాడు అవినాష్ జైన్ అని చెప్పేసి ఇండోర్కి వెళ్ళి వచ్చాడు, గంపాజీ అచ్చా కామ్ కడితే తూ కామ్ కడితే హాస్పిటల్ బంద్ కరనారే అన్న. అంటే నేను ఇట్లాంటి కదా బాస్, హాస్పిటల్ బంద్ కరికే ఏ ఈ రకంగా అయినా. అరే బాస్ ప్రజలు ఈజీగా నమ్మరు, ఇలా ఉంది. తర్వాత మా అన్నయ్య అల్లుడు పెద్ద ఫార్మా కంపెనీలో కెనడాలో పనిచేస్తుంటాడు, చాలా టాప్ సైంటిస్ట్ అంటారు ఆయనకి. ఇది అక్కడ పోయినప్పుడు, వాళ్ళ ఇంటికాడ పోయినప్పుడు, ఇది ఏందన్న మొత్తం సర్జేషన్ చేసి, ఇది యుఎస్ఏ ఒప్పుకుంది, కెనడా ఒప్పుకుంది, దేశము ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎస్సి ఏది ఉంది కదా దాంట్లో ఒప్పేసుకున్నారు, నేను కూడా రీసెర్చ్ చేస్తాను మామయ్య అన్నాడు ఆయన, చెయ్యని చెప్పాను. తర్వాత ఇది ఏందో అని నేను దాని సంగతి మర్చిపోయినా. ఇంకా మా దగ్గర సుధీర్ అని ఒక ఆయన ఉండు, భయంకరమైన మనిషి. ఆయన ఏదైనా పని పట్టుకుంటే పని భయపడాల్సిందే. సుధీర్ ఒకసారి కనపడ ఎట్లున్నావు, ఇక ఈయననే సుధీర్, ఓకే కొట్టురు గట్టిగా. ఇంతమంది ట్రైనర్స్తో టోటల్ కోఆర్డినేషన్ వారే చేస్తున్నారు, వారి ఫోన్ నంబర్లు, వాళ్ళ టైంకు ఎన్ని గంటలకు రావాలి, ఎప్పుడు రావాలి, టోటల్ ఫుల్ ఎనర్జీ వాళ్ళు. ఒకనాడు ఇట్లే మన ట్రైన్ ది ట్రైనర్ వర్క్షాప్ వచ్చినప్పుడు, ఈయన సార్ మీరు చాలా డల్గా ఉన్నారు ఏంటి సార్ అంటే, ఆ కరోనా గిఫ్ట్ అయ్యా నాకు, కరోనా తర్వాత డల్ అయిపోయిన మనిషిని. ఎందుకోసం అంటే కరోనాలో ఏం జరిగింది తెలుసా మీకు, ఒక దొంగను చంపడానికి ఇంకో దొంగను పంపించారు, చిన్న దొంగను చంపడానికి పెద్ద దొంగను పంపించారు. చిన్న దొంగ పేరు కరోనా, పెద్ద దొంగ పేరు రెమిడిసివర్. అది అయిన తర్వాత నాకు డయాబెటిక్ ఇవన్నీ లేకుండే, నాకు అప్పుడు దానికి అవన్నీ డయాబెటిక్ స్టార్ట్ అయింది, వీక్నెస్ స్టార్ట్ అయిపోయింది అనుకున్నా, ఇక ఓల్డేజ్ వచ్చిందేమో, ఇక టైం వచ్చిందేమో అనుకున్నా. దాని తగ్గట్టు మా ఎల్ఐసి వాళ్ళు నన్ను రిటైర్ చేసి పడేసి, నేను బాబు నేను ఎల్ఐసి ఎంప్లాయ్, 36 ఏళ్ళు పనిచేసిన, అది ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్, ప్రౌడ్ టు సేమ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్, నాకు అన్నం పెట్టిన సంస్థ 36 ఏళ్ళు. రిటైర్ అయిపోయింది కదా, రిటైర్ అయినాక ఎట్లా అయిపోతారు, ఇట్లా అయిపోతారు కదా. ఓనాడు అన్నాడు, సార్ మీరు ఏమనుకోకండి, చిన్నది ఇది ఇస్తా, జర ప్రోగ్రామ్ పెడతా పెట్టుకోండి. నువ్వు మొదలు పెట్టినావు అన్న, నువ్వు మొదలు పెట్టి కాదు సార్, ఎంత అన్న, పైసలు అవుతుంది సార్ మీ దగ్గర పెట్టుకో, ఇస్తే పైసలు పైసలకు అడుగుతా తర్వాత మీకు పని చేస్తే తీసుకోండి సార్ అన్నాడు. పుణ్యానికి వస్తే తీసుకున్నా, జేబులో పెట్టుకున్నా, ఒక 3 ప్రోగ్రాములు పెట్టాడు. ఎగ్జాక్ట్లీ చెప్తున్నా, ఆయన ఆ మెషిన్ నాకు పనిచేసిందా లేదా ఆ యొక్క సెల్స్ రియాక్టివేట్ అయినాయా లేకుంటే నా నమ్మకమా, ఏదైనా కావచ్చు, లేదా భగవంతుని ఆశీర్వాదమా, ఐ బికమ్ వెరీ ఎనర్జెటిక్, వెరీ వెరీ ఎనర్జెటిక్. మీకు నా రిపోర్ట్స్ పంపిస్తాను. జూన్ 16 నాడు నా యొక్క డయాబెటిక్ 3 మంత్స్ యావరేజ్ 6.8, ఒక 1 మంత్ బ్యాక్ చూసుకుంటే మళ్ళీ 6.4, 3 మంత్స్ యావరేజ్, ఇప్పుడు చూసుకుంటే గ్యారంటీ 6ఏ ఉంటుందేమో చెప్తున్నాను నేను. ఇది ఈ మిషన్ పనిచేసిందా కాదు, నా నమ్మకమా కాదు, నా ఫుడ్ హ్యాబిట్సా కాదు, మొత్తం మీద పనిచేసింది. అందుకోసమే నేను ఎప్పుడు కూడా జోలు పెట్టుకొని తిరుగుతుంటే ఎందుకైనా మంచిదని. ఇది నాదే నాదే నాదే, ఇదేమైనా కావాలంటే ఆ నంబర్కి ఫోన్ చేయండి, నాకు సంబంధం లేదు. ఓకే, ఇట్స్ రియల్లీ వర్కింగ్ అండి, నాకైతే వర్కింగ్ చేస్తుంది. ఇక మా ఆవిడకు కొద్దిగా మోకాలు నొప్పి ఉండే, కొద్దిగా అంతే అంటే జస్ట్ మార్నింగ్ లేవగానే ఆమె లేచేది కాదు. ఇది మెషిన్ పెట్టిన తర్వాత దానికి 2 వైర్లు ఇచ్చిండి, ఇట్లా పెట్టాలట వైర్లు, ఇట్లా పెట్టాలి కరెంట్ షాక్ లాగా. ముక్తినాథ్ 1600 మెట్లెక్కింది బాస్, ఐ డోంట్ నో, దేవుడు ఆశీర్వాదంతో పైకెక్కామా, ఆమె ఆత్మ స్థైర్యంతో పైకెక్కామా,
ఈ మిషన్ పనిచేసిందా నాకు తెలియదు, మొత్తం మీద అయితే ఏదో పనిచేసింది. సో ఇది రికార్డింగ్లో నేను చెప్తున్నాను. మన భారతీయ ఒకప్పుడు మన ఋషులు తయారు చేసింది ఏదో ఉందో అది కాస్త మాడిఫై చేసి ఇట్లా చేసినట్టు అనిపించింది నాకు అంతే. ఏంటి మాసో ఇలా నీళ్ళు పోసి కుక్ అయిపోతుంటే కుక్ అయిపోయేవాళ్ళు, నీళ్ళతోనే అయ్యేవాళ్ళ, అలా మాటతోనే అయిపోయేవాళ్ళు, అంతే కదా. మంత్రోచ్చారణతో నిన్న తనిఖీల భరణిసారి చెప్పారు గుర్తుందా, పద్యాల్చ దిన వాళ్ళు పద్య అదే కంఠం ఉన్న వాళ్ళు 90 ఏళ్ళ వరకు బతికి ఉన్నారని చెప్పారు. మీరు కారణం ఏంది, ఆ యొక్క మనకు తెలియదు ఆ వైబ్రేషన్ లోపల ఏముందో తెలియదు. కాబట్టి నేను మాత్రము నాకైతే పనిచేస్తుంది బాస్, నా నమ్మకమా ఈ మిషినా దేవుని దయనా నాకు తెలియదు, మొత్తం ఏదైతే ఇట్స్ వర్కింగ్ ఫర్ మీ. దిస్ ఈజ్ ఓపెన్గా రికార్డింగ్ చెప్పారు. థ్యాంక్ యూ సుధీర్ ఫర్ అచ్చా పైసలు వసూలు చేసిండు, తీసుకుపోయిండు, మళ్ళీ మొత్తం పైసలు తీసుకోండు. ప్రైజ్ వాళ్ళతో మాట్లాడుకోరు నాకు తెలియదు, ఆయన ఏదో నువ్వు కొనేదా నువ్వు మాట్లాడక నువ్వు ఓకే ఓకే తర్వాత మాట్లాడుకోరు. ఇది బిజినెస్ చేయడం కాదు, ఇవి ఇంపాక్ట్ బిజినెస్ చేయడం కాదు, ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. థ్యాంక్ యూ రఘు సార్. ఈ రఘు సార్ తన ఇంటికి వెళ్ళినా తీసుకుపోయిండు బాస్, తీసుకుపోయిన తర్వాత ఇంటికి వెళ్ళగానే ఒక స్కానింగ్ మిషన్ పెట్టిండు. ఫస్ట్ నా ప్రాబ్లం చెప్పాలని మొదలు పెట్టిన, మీరు కూసో కూసో ఉన్నాడు, ఇది ఇది చాలా అద్భుతం చూడండి, కూసో నాకు అర్థం కాలే ఈయన నాకు ఉంగురాలు గుంజుకోడు, ఫస్ట్ ఉంగురాలు ఏం తీసుకున్నావు ఆయన ఉంగురాలు చైన్ తీసుకోడు, మరి గిద్దత మిషన్ ఇచ్చి ఇవన్నీ గుంజుకుంటున్నా అనుకున్నా, నాకేం తెలుసు అన్నీ తీసేసుకోడు, అరే ఏమైతుంది పర్సు కూడా తీసుకోడు, తీసుకొని ఆయన రిచ్ మ్యాన్ అంటాడు. ఆయన ఏందా అంటే ఒక చిన్న మిషన్ నాకు ఇలా ఫిట్ చేశారు బాస్, ఫిట్ చేసిన తర్వాత అది చెప్పాలని చెప్పకూడదు నాకు తెలియదు, చెప్పొచ్చా. చెప్పిన తర్వాత ఒక 10 నిమిషాలు నన్ను స్కాన్ లాగా చేశారు బాస్. స్కాన్ లాగా చేసిన తర్వాత సార్ తాను తీసుకెళ్ళగానే నేను నా ప్రాబ్లం చెప్తా అంటే వద్దనండి ముందు కానీ, మీరు ఏం చెప్పకండి సార్ మీ ప్రాబ్లము, మీరు నేను చెప్తాను చెప్పిండు, మొత్తం చెప్పిండు బాస్, మొత్తం మొత్తం నా లివర్ ఎట్లా పనిచేస్తుంది, ఇంకేం పనిచేస్తుంది, మన కిడ్నీ ఎట్లా పనిచేస్తుంది, గుండె ఎలా పనిచేస్తుంది, నా డయాబెటిక్ ఎంత ఏ లెవెల్లో ఉంది, టోటల్గా పిక్చర్లుగా చూపించారు బాస్. ఐ డోంట్ నో అది యానిమేషన్ చేసిర్రా నిజంగా చేసిర్రా అది కంప్యూటర్లో జరిగిందా ఏం జరిగిందో, నాకు జరిగినవి అన్నీ చెప్పారు. దాని తర్వాత నేను ఒక కాలేజ్ ఓనర్ కడప దగ్గర ఉంటారు, కాలేజ్ పేరు చెప్తే బాగుండదు, వాళ్ళు ఫోన్ చేసి గంప గారు మీరు ఒక మంచి సైకియాట్రిస్ట్ ఉన్న నాకు పరిచయం చేయండి అన్నారు. ఎవరు అన్నా, మా ఫలానా చుట్టంకు నిద్ర రావట్లేదండి అన్నారు, ఇన్సోమి అన్నారు. నేను అన్నాను సుధీర్కి ఫోన్ చేసి దీనికి మీ దగ్గర ఉందంటే అన్నీ ఉన్నాయి అంటాడు ఆయన. అయితే వాళ్ళని కనెక్ట్ చేసిన బాస్, ఆమె 12 టాబ్లెట్లు వేసుకునేది అటండి, 12 టాబ్లెట్స్, నౌ 4 మంత్స్ అయిందండి నో టాబ్లెట్స్, షీ స్లీపింగ్ వెరీ ప్రాపర్లీ. నేనేమంట, ఆ దేవుడు ఆమెను మార్చిండా, ఆమె నమ్మకం మార్చిందా, ఈ మిషన్ మార్చిండా నాకే తెలియదు, ఏమైందో నాకు తెలియదు, ఈయనేమైనా ఇప్పటి సమ్ చేసి ఏమైనా మంది ఇచ్చిండా నాకు తెలియదు, బట్ షీస్ వెరీ హ్యాపీ అండి. అంటే కొన్ని విషయాలు అందుకోసమే రఘు సార్ను పిలుస్తా అంటే రమ్మని చెప్పాను, ఎందుకంటే ఎవరినొక్కరికి మన ఇంట్లో వాళ్ళు కూడా బెనిఫిట్ కావచ్చు కాబట్టి అన్నని చెప్పడం జరిగింది. అంతే, దీంట్లో బిజినెస్ అనేది నాకు సంబంధం లేదు, దీంతో నాకు సంబంధం లేదు. ఇప్పుడు మీతో మాత్రం